నేను పిచ్చిపోకున్నా ఎక్కడి నుంచి అనుకుర్రా ఇల్లే మా వాళ్ళు పక్కనున్నోడు ఇడే అన్న కూడా కాదు పక్కనున్నోడు ఇడే అన్న కూడా కాదు అరే నీ పొరికి నువ్వు బ్లాక్మెయిల్ చేసుకునే స్విచ్ లాంగ్ చేడుకొని వారాను అరే నీ పొరికి నువ్వు బ్లాక్మెయిల్ చేసుకునే స్విచ్ లాంగ్ చేడుకొని వారాను अरे नी पिल्ला के ब्लैकमेल अरा पैसा अवसर उंटे अरे नी पिल्ला के ब्लैकमेल अरा पैसा अवसर उंटे ఇడొకడైతే దొరికిండు నువ్వు చెప్తే నువ్వే పర్సన్ అయితే ఇడొకడు ఒవ్వడా నీ బాయ్ ఫ్రెండ్ అయ్యిడు ఒవ్వడా నీ బాయ్ ఫ్రెండ్ అయ్యిడు सो हेलो गाइस ट्रेडिंग में मेरे को एक्साइटिंग एडवेंचर कोसम रेडी उन्नारा सो मी कोसम तीसुकोच्चाना बिनामो बिनामो अनेदी ओक रिलायबल प्लेटफॉर्म अंडी अंड बिनामो लो मीकु फास्ट एंड प्रॉफिटेबल अर्निंग्स नी इस्तुंदी बिनामो लो गनुक मी ट्रेडिंग स्टार्ट चेसे गनुक मीकु प्रती ट्रांजैक्शन मीद 90% प्रॉफिट अनेदी वस्तुंदी बिनामो अनेदी ओक यूजर फ्रेंडली एप्लीकेशन अंडी अंड बिनामो लो जॉइन अय्यि 15 सेकंड्स लो डेमो अकाउंट तो स्टार्ट अय्यि 3 टू 5 मिनट्स लो रियल डील्स ओपन चेसि मनी अनेदी अर्न चेयडम स्टार्ट चेसुकोंडी इंदुलो ऑलरेडी नेनु 3 टाइम्स ट्रेड चेसि मनी अनेदी గెలుచుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే బినామో వాళ్ళు ఇయర్లీ టోర్నమెంట్స్ అనేది పెడతారు ఇందులో కనుక మీరు పార్టిసిపేట్ చేసే కనుక వాళ్ళు అడ్వాన్స్ యూజర్ స్టేటస్ని మీకు ఇస్తారు బినామో వాళ్ళు అన్లిమిటెడ్ డెమో అకౌంట్స్ని ఇస్తారు అండ్ ఈజీ ట్రేడింగ్ ఇస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే విడ్రాల్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి అండ్ కొత్తగా ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళు ప్రైజెస్ కూడా ఇస్తున్నారు ఇంకొకటి బినామోలో మనకి ఏంటంటే విడ్రాల్స్ చాలా ఈజీగా ఉంటాయి అండ్ 24/7 బినామో మనకి అవైలబుల్గా ఉంటుంది సో ఇంకెందుకు లేట్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో లింక్ వేసాను ఆ లింక్ క్లిక్ చేసి సైన్ అప్ అయ్యి రియల్ అకౌంట్తో మీరు టాప్అప్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేయడం స్టార్ట్ చేసుకోండి సో ఇంకెందుకు లేట్ డిస్క్రిప్షన్లో లింక్ అండ్ కామెంట్ బాక్స్లో లింక్ వేసాను వెంటనే వెళ్ళి క్లిక్ చేసి రిజిస్టర్ అయ్యి మనీ అనేది ఎర్న్ చేయడం స్టార్ట్ చేసుకోండి సో గైస్ ఆయన పెట్టిన లొకేషన్కి అయితే నేను వచ్చేసిన లొకేషన్ అయితే ఇన్నే చూపిస్తుంది సో ఎందుకు నేను ఒక్కనే రావడం ఎందుకు మళ్ళీ రిస్క్ ఎందుకు అని చెప్పేసి నేనైతే ఇక మా వాళ్ళని అయితే తీసుకొని వచ్చిన నాతో పాటు ఒక 10 మంది దాకా ఉన్నారు వీళ్ళందరూ మా వాళ్ళు సో ఇన్ కేస్ ఏదైనా లొల్లి అయితే ఏదైనా గొడవ అయితే మా వాళ్ళందరినీ పిలిచేస్తా అన్న మీరందరూ గల్లీలలో ఉండిపోరన్న నేను ఫోన్ చేస్తా ఫోన్ చేయగానే ఒక్కొక్కరు ఎంట్రీ వెళ్ళిపోతుంది మన పెద్దగా అయితే ఫోన్ చేస్తా వచ్చేసేస్తాను సో అందరికైతే చెప్పేసినా నేను వచ్చేయమని చెప్పి నేనైతే ఇప్పుడు ఆయన కాల్ చేస్తున్నా కాల్ చేసి ఇక్కడికి వచ్చినా అని చెప్పి మాట్లాడతా ఏమంటాడో ఒకసారి చూస్తాను ఇక్కడ నేనైతే ఆయన కాల్ చేస్తున్నా ఒక్క నిమిషం నా కొద్దిగా సైలెంట్ హలో అన్న నువ్వు పెట్టిన లొకేషన్కి వచ్చేసినామన్నా మేము ఎడున్న ఎగ్జాక్ట్ అన్న ఇక్కడ ఏదో కొంచెం ఏమంటారు ఒక ఫ్యాక్టరీ టైప్ ఏదో ఉందన్న ఇక్కడ అలా తీకుల ఒకటి షెడ్ వేసిందా ఆ రాడ్స్ ఒకటి ఉందన్న ఒకటి రాడ్ల టైప్ ఒకటి ఉంది దాని ఆపోజిట్ ఒక ఆటో ఉంటుంది ఆటోనా ఆటో ఉందన్న పైసలు తెచ్చినా ఫస్ట్ ను తెచ్చినా అన్న పైసలు తెచ్చినా అన్న నువ్వు కనిపిస్తే నీకు ఇచ్చేసి వెళ్ళిపోతానా జర ఫోన్ ఇచ్చేసేయి నీకు అన్న నీకు అనిపించరా భయ్ అది ఏమంటారు అది ఆటో ఉంటుంది కదా ఆటో ఉందా నీకు మధ్యలో అన్న అర్థం కాలేదు నీకు మధ్యలో ఒక అశోక్ లీలియన్ కనిపిస్తుంది ఆటో ఆటో కనిపిస్తుంది అన్న పైసలు తెచ్చినా బ్యాగ్ అలా పెట్టాయి అంటే అన్న బ్యాగ్ చేయలేదన్న నేను బండి డిక్కీలు ఉన్నాయి పైసలు మళ్ళీ అలా పెట్టిపోతే వర్షం పడుతుంది మళ్ళీ తడిచిపోతే పైసలని పెట్టేసి వెళ్ళిపో నీ పని ఏందో అలా పెట్టే ఎట్లా తెచ్చినావు అట్లా డిక్కీలకి ఫోన్ నీ దగ్గర ఉంది కదా అన్న ఫోన్ ఇవ్వాలి కదా నన్ను ఫోన్ నీకు తర్వాత ఇస్తాను నేను ఇప్పుడు పైసలు ఏమైనా ఇస్తాను చెప్పి పైసలు తెచ్చినాక మళ్ళీ ఫోన్ తర్వాత ఇస్తా అంటున్నా ఏమన్నా మళ్ళీ పైసలు తడిచిపోతే అన్న నేను అడిగి వస్తున్నాను నువ్వు అడిగిరా అందులో పెడతా నేను లొకేషన్ అడిగి రా నేను వస్తున్నా ఆల్రెడీ లొకేషన్ దగ్గరనే ఉన్నా నేను నువ్వు జస్ట్ వస్తున్నా హలో పైసలు అలా పెట్టేయరా భయ్ నేను వస్తున్నా అదే అన్న పైసలు ఆడ పెట్టేసి ఆడ నిలబడతా నువ్వు రా అన్న ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాను నేను ఓకే కెమెరా దూరం నుంచి పెట్టుకో దూరం నుంచి రోల్ చేసుకో కెమెరా అడిగి పోయి నేను ఫస్ట్ మాట్లాడతా వాళ్ళు ఎంబడి ఎవరు అన్న నేను వచ్చి నా మీద అటాక్ గిటాక్ ఏమైనా జరిగిందంటే నేను ఫోన్ చేస్తా అన్న అందరు వచ్చేసారు ఒకవేళ ఏం కాలేదు వాళ్ళు లైట్గా మాట్లాడుతుండ్రు అంటే ఒకవేళ వాడు ఏం చేయనట్టున్నా మాత్రం నేను ఫోన్ గురించి చేసుకోను సో ఒకవేళ వాడు ఒక తక్కువ మాట్లాడతాగిన మన వాళ్ళందరినీ పంపించేసి సార్ వాడు వెళ్ళడం అడిగి చేసుకుంటాను
మీరే అన్నా? నేనే. ఇదే పెట్టిన పైసలు ఇదే పెట్టినా ఆటోలో పెట్టినా ఫోన్ ఇవ్వండి అన్న, తర్వాత చెక్ చేసుకోండి. పైసలు తీసుకొస్తాను, ఉన్నాయి పైసలు మా వాళ్ళు తీసుకోండి. పెడదాం అనుకున్న ఆటోలో, మళ్ళీ వర్షంలో తడిచిపోతుంది అని చెప్పేసి. పైసలు ఫస్ట్ పెడతాను ఆటోలో, పెడతా నేను తీసుకొని వస్తాను, మళ్ళీ పైసలు తీసుకొస్తాను. ఫస్ట్ ఫోన్ అన్న, ఫస్ట్ ఫోన్ ఇస్తాను. ఫోన్ లో మాట్లాడింది కానీ ఫస్ట్ ఫోన్ పైసలు ఇచ్చి ఫోన్ దొరికింది. నీకు ఫోన్ దొరికింది అన్న, ఫోన్ దొరికింది. నువ్వు మర్యాద ఎవరు ఫోన్ వాళ్ళకి ఇచ్చేసాను. నువ్వు తీసుకుంటే 500 రూపాయలు తీసుకుని ఇవ్వాలి, మరీ 10 లక్షలు ఏందన్న? అందులో ఉన్నాయి, బ్లాక్ మెయిల్ చేసి అన్న పంపిస్తున్నా అన్నదన్న. ఇప్పుడు 10 లక్షలు అంటే మేము ఏం తెలియదు అన్న, పైసలు ఫోన్ ఇచ్చేసా. మాకు పెళ్లి సంబంధాలు చూస్తారు అన్న, ఫోన్ ఇచ్చేసా అన్న. అన్న ఇయ్యారానా? ఏం చేస్తారు? ఫోన్ తీసుకొని ఫోన్ నూకకండి. పైసలు తెచ్చినా చెప్పిరు, ఫోన్ ఇచ్చేసాను. ఫోన్ ఇయ్యరానా? మంచిగా చెప్తున్నా, ఫోన్ ఇచ్చేసి నీ మంచి కోసమే, నీ మంచి కోసమే చెప్తున్నా. ఫోన్ ఇచ్చేసాను ఫస్ట్. నువ్వు చెప్పిన ఫోన్ లొకేషన్ వచ్చిన పైసలు తీసుకున్నా చెప్పిన అవద్దని చెప్పిన అన్న. నాకు ఫోన్ కావాలన్న, నాకు నువ్వు ఫోన్ ఇచ్చేసి ఫస్ట్ నేను ఎన్నో కొన్ని అరేంజ్ చేసేస్తాను. ఫస్ట్ ఫోన్ అరేంజ్ చేసేవాళ్ళు. ఫోన్ దొరికింది మాకు, ఆ ఫోన్ తోటి మీ అక్క చేతిలో మేము తీసుకున్నాం. అన్న దొరికితే బ్లాక్ మెయిల్ చేసుడు ఏందన్నా? ఇది తప్పన్న. ఒకవేళ మీ అక్కదో మీ చెల్లెదో పోతే కూడా ఇట్లనే చేస్తే ఏం చేస్తామన్నాను? పోయినప్పుడు మాట అంటే కూడా ఇట్లనే చూసుకున్నామన్న. పైసలు ఇచ్చి మాట్లాడు, ఒకటే మాట, పైసలు ఇచ్చి మాట్లాడమన్న. పైసలు ఇచ్చి ఫోన్ తీసుకో, ఒకటే మాట. పైసలు లేవన్న, ఫోన్ ఫోన్ నీ మంచి గురించి చెప్తున్నా. ఫోన్ ఓవర్ ఫోన్ చేయాలి, అలకే చేస్తానా నేను? అదే 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 అన్న, చేస్తున్నా. ఇజ్జత్ అన్న, ఇజ్జత్ ఏమి ఇజ్జత్ అన్న? మీరు ఫోన్ తీసుకొని తీసుకొని. హలో అన్న, ఎడున్నారు అన్న? పక్కగల్లినా? సరే అన్న, జర రండి అన్న. జర ఇల్లు జర ఎక్కువ మాట్లాడుతుర్రు అన్న, ఫోన్ ఇవ్వమంటే ఇస్తలేరు. ఇల్లు జర ఎక్కువ మాట్లాడుతుర్రు అన్న, ఫోన్ ఇవ్వమంటే ఇస్తలేరు. అదే వస్తున్నా అన్న, ఆగు. అన్నా సరే అన్న, రండి అన్న. చేసుకోర్రన్న, ఎవరికి చేసుకోర్రు? చేసుకోర్రు, చేసుకోర్రు. ఇగో మీ వాళ్ళే మేము మొక్కల మీద ఉంచుతారు, అర్థమవుతుందా? మీరు చేసే పనులకి వచ్చారు, మాట్లాడు. నేను పిచ్చిపోకున్నా ఎక్కడిని వచ్చినా అనుకుర్రా, వీళ్ళే మా వాళ్ళు. ఇక ఈయన దగ్గర ఉందన్న ఫోన్. ఫస్ట్ ఫోన్ ఫోన్ వేసుకోరీ మొడ్డా, ఒక్కడిని వచ్చినా అనుకుంటారు వీళ్ళు. మొడ్డా రే, ఎక్కరా బండి, బండి ఎక్కరా బండి. అజయ్ ఓవర్ చేసుకోమని ఫోన్ చేసుకుంటా, చేసుకోమని. వాళ్ళు వెనకాల ఉండరు, వాళ్ళు ఎందుకు నడు అజయ్? వాళ్ళు ఇంటికాడు
ఇలా మాట్లాడే దమ్ము లేదా? ఇలా మాట్లాడే దమ్ము లేదా? మన గోదాం లాగా తీసుకోను. ముద్దల ఐటమ్ లో దెంగుతున్నా. తీపిచ్చిన లాక్ తీపిచ్చిన లాక్ తీపిచ్చి నీకు 10 లక్షలు కావాలంట ఇన్నా అజయ్, 10 లక్షలు ఇవ్వాలంట ఆయనకి సుల్లియానికి. నువ్వు నువ్వేం లాక్ పెట్టినావు రా, తీ లాక్ ది. ఆడు చూడు ఆ పిల్ల ఫోన్ల నుంచి కూర్చొని మాట్లాడు. కొడతా, అందరు కొడతారు ఇంట్లో. నేను చేతులు కూడా ఎట్లా అనుకుతున్నాయి, చేసిన లంగా పనులు అన్ని ఇక్కడ చెప్పెట్టినారా? ఆ పిల్ల ఫోన్ల నుంచి లాక్ తీపిచ్చిండు, ఇక్కడ లాక్ పెట్టుకోండి వేరే లాక్. ఇయ్యనా ఫోటోలు అన్నీ ఇటీ అన్నా. ఈ పిల్లని చూసినా, పక్కనున్నాడు ఈడే అన్నా. పక్కనున్నాడు ఈడే అన్నా. ఓడవాదు. ఏమ్రా? అరే ఒక్క నిమిషం ఆగు. ఆ పిల్ల ఫోన్ నువ్వు దెంగిపోయినావా? ఆ పిల్ల నీకు ఏమవుతుంది రా? ఆ పిల్లతో నీ ఫోటోలు ఉన్నాయి. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాయింది కొంప తీసి. నిజం చెప్పు. బస్లో దొరికింది. అరే నిజం చెప్పు. అందరు కొడతారు. బస్లో దొరికింది. బస్లో దొరుకుతా పిల్లతో నీ ఫోటోలు ఎందుకు ఉన్నాయి? పిల్ల ఏమన్నది? నా బాయ్ ఫ్రెండ్ తో నా ఫోటోలు ఉన్నాయి. నువ్వే వాళ్ళ బాయ్ ఫ్రెండ్. నిజం చెప్పు. ఫోన్ దెంగిపోయినా ఏమది? దెంగిపోయి ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నేను ఓరా అనుకున్నా బ్రో. ఏంది కుల్లా కుల్లా చెప్పేసి ఎందుకు చేసినా ఇట్లా? పరేషాన్ ఉన్నాను. చెప్పు. పిల్లనే అన్న. నీ పిల్లనే? ఫోన్ నీకు దొరికిందా దెంగిపోయినావు? నిజం చెప్పు. నేనే తీసుకున్నాను. నువ్వే తీసుకున్నావు. మళ్ళా పిల్ల పోయింది. ఆ పిల్లకు నువ్వే బ్లాక్మెయిల్ చేసినావు? అవునా. ఏమంటారు, ఫోటోలు గీటోలు పంపిస్తా అని చెప్పి. అరే నీ పోరికి నువ్వు బ్లాక్మెయిల్ చేసుకునే స్విచ్ లాంచ్ చేస్తాను వారాను. పైసల కోసం? ఏం పైసలు? పైసలు అవసరం ఉంటే నీ పిల్లకే బ్లాక్మెయిల్ చేస్తావు అరా నువ్వు? పైసలు అవసరం ఉంటే నేను పిల్లకు ఫోన్ చేసామన్నా. పిల్లకే ఫోన్ చేసామా? నువ్వు ఇట్లా టోన్ మంది తెలియకొరాడు. ఈయన పిల్లకే బ్లాక్మెయిల్ చేసిండు వేరే లెక్క. అంటే దొరకడేమో పట్టుకోరేమో అని చెప్పేసి అనుకోండు భయ్యా. హలో సిస్టర్, ఈడొకడైతే దొరికిండో, నువ్వు చెప్తే నువ్వే పర్సన్ అవుతావు. ఈడొకడు ఒవ్వడా నీ బాయ్ ఫ్రెండ్ అయ్యుడు. అరే నిజం, నేనెందుకు మజాక్ ఆడతా? అరే నీతో మజాక్ ఆడితే నాకేం వస్తుంది సిస్టర్? నిజంగా మీ బాయ్ ఫ్రెండే వీడు. కావాలంటే వీడియో కాల్ చేసి చూపిస్తా. బస్సులో అప్పుడు వచ్చిండా నీ ఎంబడి? బస్సులో అప్పుడు నీ ఫోన్ పోలేదు. మీ బాయ్ ఫ్రెండ్ గాడి నీ బ్యాగ్ల నుంచి లేపేసి ఫొటోస్ అన్నీ నీవి, వాళ్ళిద్దరు మీ ఇద్దరి ఉన్నాయి కదా, ఆ ఫొటోస్ నీకు పంపించి మీ వాడే బ్లాక్మెయిల్ చేస్తుంది నిన్ను పైసల కోసం. మేము పర్సన్లు ఉండంట మీ వాడు. మీ వాడు పర్సన్ ఏందో తీరుస్తాం మేము. పిఎస్ కాడికి రా. వీడు ఉండే ఏరియాలనే పిఎస్ కాడికి పోతున్నాం మేము. మా వాళ్ళందరినీ తీసుకొని నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసి నానే నడువా నా పిఎస్ కాడి. ఒక్క నిమిషం
ఎవరిది ఆ పిల్లది కదా ఫోన్ నీ ఫోన్ ఏదరా నా ఫోన్ నా దొంగ ఇంట్లో కూడా వేసుకొని ఉంటాడు ఇడు మళ్ళా ఆపి తీరా లాక్ తీరా వేసుకున్నావు కదా ఇంట్లో కూడా ఫోటో దెంగుతా తమాషాలు దెంగకు ఏంద్రా ఇలా దాపెట్టుకున్నావు ఏం లేవని వెళ్ళాడు నీకు ఇలా కనిపిస్తున్నాయి ఫోటో నీకు ఏంద్రా ఇంట్లో కూడా వేసుకోండు చూడండి చూడండి ఇంట్లో కూడా ఫోన్ వేసుకోండు ఇల్లరి చేసేసారు ఇంట్లో కూడా ఫోటోలు వేసుకోండి చూడండి వాడు మాకెళ్ళడు అన్నాడు పేరు దాకా ఎందుకు ఫోన్ పట్టుకొని పోయి అరే ఏమన్నా ఇడి దాకా ఎందుకు పేరు దాకా ఎందుకు కుడతా నాడు ఏంది మాట్లాడేది ముడ్డ మాట్లాడుతూ చెల్లాడు ముడ్డ అని అరే నీకు సిగ్గుందా నీకు ఇంతనైనా నీ పిల్లల్ని బ్లాక్మెయిల్ చేస్తావా రాను అంటే వేరే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయమని కాదు ఇంత వేస్ట్ అమ్ముడు ఏడుంది పిఎస్ ఇందా అన్నాడు ఈ లోపల వేపించి ఈ ఒక్కంత వాళ్ళ కొట్టి నాడు ఇది ఆప్తాం దిగు రా బండిది దిగు రా బండిది అరే మాట్లాడుకుదా మన ఏముంది ఏది మాట్లాడుకుందా బండి అరే అది అన్న కూర్చోనా మాట్లాడుకుందా బండి బండి దిగు బండి దిగు